ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో చర్చ అంతా పీసీసీ అధ్యక్ష పీఠం చుట్టే తిరుగుతుంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం ముగిసింది. తనకు ఈ బాధ్యతలు వద్దని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. దీంతో తెలంగాణలో పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఇటీవల ఏపీసీసీ అధ్యక్షుణ్ణి నియమించిన అధిష్టానం త్వరలోనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుణ్ణి ఖాయం చేసే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షం పీఠం కోసం తెలంగాణ కాంగ్రెస్లో చాలా మంది పోటీ పడుతున్నారు. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీధర్ బాబు ఈ పదవి కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. అధిష్టానం కూడా వీరినే ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలమైన బలమైన క్యాడర్, పటిష్టమైన ఓటు బ్యాంకు ఉన్నందున సరైన నాయకత్వం ఉంటే పార్టీకి పూర్వ వైభవం తీసుకురావచ్చని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్న వారితో పాటు అందరినీ కలిపిపోయే నేతను ఎంపిక చేసే అవకాశం ఉంది. చాలామంది నేతలు పీసీసీ పీఠం కోసం ప్రయత్నిస్తున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు అనేక కారణాలు దోహదపడుతున్నాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి సోదరులు ఎప్పటికప్పుడు ప్రజల్లో తమ బలాన్ని చాటుకుంటున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 5వ సారి ఓడినా వెంటనే భువనగిరి ఎంపీగా విజయం సాధించారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రమంతా అధికార టీఆర్ఎస్ పార్టీ హవా నడిచిన ఒక్క భువనగిరి పార్లమెంట్ పరిధిలో మాత్రం టీఆర్ఎస్ స్పీడ్కు కోమటిరెడ్డి బ్రేకులు వేశారు. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న తుర్కాంజల్, పెద్దంబర్బేట్, చుండూరు, ఆదిబట్ల, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, భువనగిరి, జనగాం మున్సిపాలిటీలో టీఆర్ఎస్కు కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చింది. 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్లోని అందరు ముఖ్య నేతల నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఓడినా కోమటిరెడ్డి మాత్రం తన నియోజకవర్గ పరిధిలో మంచి ఫలితాలు తీయగలిగారు. పీసీసీ రేస్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందుండడానికి ఆయన నేపథ్యం కూడా ప్రధాన కారణం. ఆయన ముందు నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. యూత్ కాంగ్రెస్ నేపథ్యం నుండి ఎదిగిన నేత. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని వదులుకోవడం, ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం కూడా కోమటిరెడ్డికి ప్లస్ అవ్వనుంది. గతంలో నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలతో కోమటిరెడ్డికి విభేదాలు ఉండేవి. ఇప్పుడు వారితోనూ ఆయనకు సఖ్యత ఏర్పడింది. దీంతో పీసీసీ అధ్యక్షుడిగా ఆయనను నియమించడానికి కాంగ్రెస్ సీనియర్లు కూడా అభ్యంతరం తెలిపే అవకాశం లేదు. ఆర్థికంగానూ కోమటిరెడ్డి సోదరులు బలంగా ఉన్నారు. పీసీసీ చీఫ్ ఎంపిక కోసం అన్ని అంశాలను పరిగణిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. Press the bell icon on the YouTube app and never miss another update.